వంట గదికి స్వాగతం. మా వంట గదిలో ఈరోజు మైదాతో అప్పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, బియ్యం పిండి 2-3 టేబుల్ స్పూన్లు, అరటిపండు 1, ఉప్పు చిటికెడు, వంట సోడా 1 టీ స్పూన్, యాలకుల పొడి 1 టీ స్పూన్, బెల్లం 1 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రై సరిపడ. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండి, 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, బెల్లం, మెత్తగా చేసిన అరటిపండు, ఉప్పు, వంట సోడా, యాలకుల పొడి కూడా వేసి ఒకసారి కలుపుకొని నీళ్లు పోసి ఇలా నీళ్లు పోసి ఈ మిశ్రమం అంతా మొత్తం కలిసేలా ఇలా కలుపుదాం. ఇలా గట్టితో తీసి వేస్తే ఇలా ఇలా కలుపుదాం. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని ఇలా మనం కలిపిన పిండిని ఇలా గరిటెతో తీసుకొని పొంగడాల్లో వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. కొన్ని ప్రాంతాల్లో అప్పం అంటారు, కొన్ని ప్రాంతాల్లో పొంగడాలు అంటారు. వీటిని తీసి వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో మైదాతో స్వీట్ పొంగడాలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.